జగిత్యాల జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. రాయకల్ మండల ఎంపీపీ సంధ్యారాణి గారిని ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడు, ఒక కళ్ళు గీత కార్మికుడు. రోజు ప్రొద్దున్నే 5 గంటలకే మనం చెట్లెక్కి, ఎట్లయితే మన గౌడనాళ్ళు చెట్లెక్కుతారో 5 గంటలకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి పోయి చెట్లెక్కి మరి ఆ గీసిన కళ్ళుని అమ్ముకొని రోజువారీగా కుటుంబం నడిపే ఒక వ్యక్తిగా ఆయన జీవనం గడిపిస్తున్న సమయంలో, ఆ రోజులలో మరి నవాబులు వీళ్ళందరూ కూడా అరాచకాలు సృష్టిస్తున్న సమయంలో మరి దీనికి తిరుగుబాటుగా ఆయన కళ్ళ ముందటే జరుగుతున్న అన్యాయాన్ని చూసి మరి దీన్ని తట్టుకోలేక లేదు, మన అందరం కూడా సంఘటితం కావాలి అని చెప్పేసి ఆయన
కూర్చున్న కాడనే. ఎందుకంటే మన గౌండ్లలోకి ఒకటి అదృష్టం ఏంటంటే, ఎక్కడైతే మండవాలు ఉంటాయో అక్కడికి జనాలందరూ కూడా వచ్చి అక్కడ కళ్ళు తాగడంతో మనందరికీ కూడా వాళ్ళతో మమైకమై వాళ్ళందరితో మాట్లాడే సందర్భాలు, వాళ్ళతో అన్ని కష్టసుఖాలు పంచుకునే అవకాశం ఉంటుంది మన గౌడ కులస్తులకు. అదొకటి అదృష్టం ఇది. సో అట్లాగే ఆ మండవాలలో కళ్ళు అమ్ముతున్న సందర్భంలో చాలా సందర్భాలలో ఇతర కులస్తులు అందరినీ కూడా, ఒక మంగళి వాళ్ళు కావచ్చు, ఒక చాకలి వాళ్ళు కావచ్చు, ఒక ప్రతి వ్యక్తులు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, మరి మనకు అన్యాయం జరుగుతున్నది, మరి వీళ్ళందరూ కూడా మనని కష్టాలు పాలు చేస్తున్నారు, ట్యాక్సులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనమందరం సంఘటితం అయిదాము అని చెప్పేసి ఆ రోజులలో అన్ని కులాలు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన అన్ని కులాల వారితో అందరినీ తన ఎంబడ తయారు చేసుకొని, మొదటిగా ఒక 50 మందితో తయారు చేసుకున్న ఆయన వ్యవస్థ 5,000 మంది సైనికుల వరకు తయారు చేసుకొని, మరి అదే గోల్కొండ కిల్లాని అక్కడ వాళ్ళందరినీ కూడా ఓడించి ఆ కోటని అంకె తీసుకొని ఆయన రాజుగా ప్రకటించుకొని ఆ రోజు కొన్ని రోజులు వరకు కూడా ఆయన ఒక రాజుగా వెలిగిన చరిత్ర మనకు అందరికీ తెలుసు. మరి అట్లాంటి వ్యక్తిని ఈరోజు మనందరం కూడా నిజంగా కూడా మనందరం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన విషయం ఉన్నది ఈరోజు. మరి ఎందుకనంటే గౌడ కులస్తుల జీవనోపాధి చాలా కష్టాతీతంగా ఉన్నది. ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కడ కూడా వాళ్ళ బతుకులు అన్నీ కూడా కష్టాలతోనే కూడినవి తప్ప ఇంకెక్కడ కూడా ఇదిగా లేదు. మరి అసలుంటప్పుడు మన పిల్లల్ని మనము ఆయన స్ఫూర్తిదాయకం తీసుకొని మన పిల్లల్ని మన అందరం కూడా మంచిగా చదివించుకొని వాళ్ళందరినీ ఉన్నత స్థాయిలో చూసుకోవడము, అలాగే మన కార్మిక సంఘాన్ని ఏదైతే బలోపేతం చేయని కోసము ఈరోజు నిజంగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని చేస్తున్న పనులని మనందరం కూడా దాని సహకారం తీసుకొని నిజంగా కూడా, మరి మొన్నటికి మొన్న మన ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మన కొత్తగా నీరా పాలసీ తీసుకొచ్చారు మీరు అందరికీ తెలుసు. మరి నిజంగా కూడా ఈ స్టేజ్ పైన నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవితక్కకి, అలాగే మా సంజయ్ అన్న గారికి, రాజశేఖర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే వీరందరూ చేయబట్టే మనకు ఆ నీరా పాలసీ వచ్చింది. మరి ఏదైతే మనం చూస్తున్నామో ప్రతి దుకాణాలలో ఎక్కడ కూడా చిన్న నుంచి పెద్ద వరకు మనం పోయి డైరెక్ట్గా థమ్స్అప్, స్ప్రైట్, కోకో కోలాని తాగుతున్నాం మన అందరము. మరి దానిలో అందరికీ తెలుసు క్రీమ కీటకాలు అన్నీ ఉన్నాయని చెప్పి తెలిసి కూడా మనం అందరం కూడా దాన్ని సేవిస్తున్నాము. మరి నీరకు వచ్చేవరకే దేవతల సంటి వాళ్ళు తాగిన నీరాని మనం అందరం కూడా పక్కకు పెట్టడం జరిగింది ఇన్ని రోజులు. మరి కేసీఆర్ గారు నిజంగా కూడా దాన్ని గుర్తించిండ్రు. మరి ఆ గుర్తించిన దానికి నీరా పాలసీ అనే ఒక విధానం మనకు బయటకు వస్తున్నది. తద్వారా ఏంటంటే రేపొద్దున మన గౌడ్స్కి అందరికీ కూడా ఆర్థికంగా మనందరం బలోపేతం కానీ ఒక అవకాశం ఉంటుందని నాకైతే అనిపిస్తున్నది. మరి రానున్న రోజులలో మనం కూడా ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్లో కిరాణాలు కొట్టినా కూడా నాకు ఒక నీరా ఇయ్యు, ఒక నీరా బాటిల్ ఇయ్యు అని అడిగే రోజులు రావాలని చెప్పేసి మనందరం గౌడ్స్ ఆర్థికంగా నిజంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి, లాభపడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మరి మొదటిగా మరి వస్తున్నప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రివర్యులు అది చాలా చివరి దశలో వాళ్ళ పని కూడా అయిపోతుంది. వెళ్ళినప్పుడు కూడా ఈ నీరా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పి మనం మా ముందే చెప్పడం జరిగింది. మరి చెప్పిరో లేదో 4 రోజులకే ముఖ్యమంత్రి గారి సంతకం అయిపోయింది. మొదటి షాప్ జగిత్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ కింద ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. అంటే కుల వృత్తుల వాళ్ళు ఎక్కులలో జీవించాలని కాదు, కానీ ఆ కుల వృత్తి పైన ఆధారపడి ఉన్నవాళ్ళు, ఆ కుల వృత్తి పైన ఆధారపడి ఉన్నవాళ్ళు జీవన విధానం సాగించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ చూస్తూ ఉన్నాం ప్రతి చోట చెట్లు, ఈత చెట్లు పెట్టి ఇచ్చి ఆ గుంత తవ్వించి చెట్టు పెట్టి దానికి పైసలు ఇచ్చిన ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఎవరికి ఆలోచన రాలే. ఉపాధి హామీ పథకం 2006లో స్టార్ట్ అయింది, కానీ 8-9 ఏళ్ళు ఎవరు పట్టించుకోలే. కానీ ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందో అప్పుడే పద్మనాభ గౌడ్ గారు వచ్చినప్పుడు మేము కోనాపూర్లో వివిధ గ్రామాలలో, అప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా లేను, వచ్చినప్పుడు కొన్ని వేలకు వేల మొక్కలు నాటడం జరిగింది. ఒక్క రూపాయి కూడా గీత కార్మికునికి ఖర్చు లేకుండా. ఆ తర్వాత వాటిని పోషించుకోవడానికి కూడా ప్రతి చెట్టుకు 5 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. కొంత డబ్బు తక్కువే కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే ఈ రకంగా కృషి చేస్తుంది. నేను కూడా కొన్ని సొసైటీలకు బోర్లు మోటార్లు మంజూరు చేయించండి కలెక్టర్ గారు చెప్పి, దాంట్లో మన ఇటుకలు కూడా ఉన్నది, ఇటుకలు కూడా చేయించడం జరిగింది, ఇటుకలు కూడా ఉన్నది. మరి ప్రతిదీ కూడా ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు, కొంత ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నో డౌట్ మీరు అందరం కోటీశ్వరులు కాకపోవచ్చు, కానీ
మనవంతుగా కూడా కొంత దాంట్లో భాగస్వామ్యం ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. ఉదాహరణకు పెద్దలు రాజశేఖర గౌడ్ గారు ఉన్నారు, మా ఇద్దరిది ఒకటే ఊరు. అక్కడ చెరువు కింద ఎన్నో చెట్లు ఎడిపోతూ ఉండే తాటి చెట్లు, మీరు కూడా బాధపడదురు. కోణ ప్రకారం చెట్టు కింద ఉన్నట్టే ఉంటుంది, మీద ఎండిపోతుందని. కింద భూగర్భ జలాలు తగ్గిపోయిన తర్వాత ఎండిపోకపోతే ఏమవుతుంది పైన? మరి ఇవాళ చెరువులు తవ్వడం, ఆ చెరువులు లోతు చేయడం, చెరువు చుట్టూ ఆ గట్ల పొంటి మనం చెట్లు పెంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలామందికి చెప్తా ఉన్నా, చెరువు చుట్టూ మేము మా ఊరైతే బాగా పోతుంటే చూసినాం. కొన్ని ఊళ్ళలో సమస్యలు కూడా వచ్చాయి. కోనాపూర్లో చెరువు పెద్ద చేస్తుంటే కూడా చెట్ల సమస్య వచ్చింది. అంటే చెరువుల పొంటి చెట్లు పెంచితే ఆ భూగర్భ జలాలతోటి ఈత చెట్లు తాటి చెట్లు పెరిగి సహజంగా అవి బతికి మనకు తాటి కళ్ళు ఈత కళ్ళు ఇస్తే వాటిని మరి మీరు అమ్ముకుంటారు, తాగేటోళ్ళు తాగుతారు. అది మరి కాలక్రమేణా పూర్తిగా చెరువు కట్ట అంచదానిక దున్నుకుంటారు. వాస్తవానికి చెరువు కట్టకెళ్ళి 12 గజాలు దానిక అది చెరువు భూమి. అక్కడ దుండు కాలువలు చేసి ఉండద్దు. అక్కడ ఇవన్నీ మంచిగా చెట్లు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి భూగర్భ జలాలు కూడా పెరిగాయి కాబట్టి, చెరువులలో నీరు వస్తుంది కాబట్టి, ప్రతి చెరువు నిండడానికి తూములు పెడుతున్నాం కాబట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికీ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, తప్పకుండా ప్రభుత్వం ఏదైతే మనకు ఒక చేయూతనిస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ గౌడ సోదరులందరినీ ఇక్కడి నుంచి కోరుతూ, మరి సంఘ భవనం గురించి చెప్పిన నేనే తున్నది ఉన్నట్టు మాట్లాడుతాను. నన్ను మొన్ననే ఒకరు అన్నారు, రూగిత మాట్లాడితే ఎట్లనే అని. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం లేనని నిధులు మన సంఘ భవనాలకు ఇచ్చినాం. మీరు జగిత్యాల జిల్లాల అన్ని కుల సంఘ భవనాలు కలిపి 100 కోట్ల పైన ఇచ్చినాం. 100 కోట్ల పైన ప్రభుత్వం ఎన్నడూ చరిత్రలు ఎవరియ్యాలి. నిన్న ఇంజనీరింగ్ అధికారులు బాధపడుతున్నది కూడా చూడకుండా నేను స్టేజ్ మీదకెళ్ళి చెప్పిన మా ఎంపీ పిలుచు, ఇక్కడ సర్పంచ్లు కూడా ఉన్నారు కావచ్చు, గ్రామాన డిఎంఎఫ్టీ నిధులతో పనులు జరుగుతున్నాయి, తొందరగా రికార్డు చేసి ఇవ్వాలి, ఎక్కడ ఇబ్బంది పెట్టదు. మరి అట్లనే మన సంఘ భవనానికి కూడా ఇచ్చినాం. అవకాశం ఉంటే ఇంకా కొంత ఇస్తాం, కానీ మీరు అన్న 20-25 లక్షల రూపాయలు ఇచ్చేయని ఫండ్స్ వస్తాయని మాత్రం నేను అనుకోను. నేను ఉన్నది చెప్తున్నాను అన్న, చాలా ఇప్పుడు వేరే సంఘ భవనాలు కట్టే అంటే ఇక ఉన్నది చెప్పాలి. నేను ఇప్పుడు ఏమంటే ఎట్లా డాక్టర్ సాబ్ ఇస్తాను కదా, మేము పని ఆపుకున్నాం అంటే నేను అటు పోవాలి, అది అటే ఉంటుంది. అందుకోసం మీరు కడతా పోతుంటే ఆఖరికి ఫ్లోరింగ్కో వైరింగ్కో అక్కడ మళ్ళీ అందుకుందాం. అంతేగాని మనం పునాదికి ఇచ్చినాం బాగా కాదు, మేము ఇచ్చినవి తక్కువనే, కానీ గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చినాం. అందులో డౌట్ లేదు, అందులో ఏం అనుమానం లేదు. గత నాయకులు ఎక్కువ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చినాం, అందులో ఏం అనుమానం లేదు. కాబట్టి మళ్ళీ మీ అందరు ఆశీస్సులు ఉంటే ఇట్లనే ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక 100 కోట్లు ఇవ్వాలనుకుంటే మొన్న ఇచ్చినట్టు ఒక 500 కోట్లు మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చామో మళ్ళీ అంత ఇస్తాం. ఇంకా 2-3 సంఘాలకు అసలు ఇవన్నీ ఉన్నాయి, ముదిరాజ్ సంఘం, అదేవిధంగా రెడ్డి సంఘం, గోలికాపు రెడ్డి సంఘం, 2-3 సంఘాలు ఉన్నాయి. వాడికి తప్పకుండా మరి ఇదివరకైతే మా సర్పంచ్లే నాకంటే ధనవంతులు. మన చంద్రశేఖర్ గౌడ్ గారు తక్షణమే అక్కడికి అత్తారని మొన్ననే అన్నాడు సంజయ్ గారు చెప్పు, సంజయ్ గారు డెఫినెట్ చెప్తా, అప్పుడే ఫోన్ చెప్పిన, ఆయన వద్దంటాడా మంచి ప్లేస్ చూపిస్తారు. కానీ నేనేమంటున్నంటే మీరు అక్కడ ఒక మంచి విగ్రహం పెట్టండి, ఇది చిన్న విగ్రహం అయింది, ఇటుకలంటే కొంచెం ఈ ఒకటే ఊరైంది, మరి చాలా కూడా గట్టి మీ ఫాదర్ కానీ ఎక్స్ట్రా కాంట్రాక్టర్ అందరు ఉండే తలా సాగేద్దాం. ఈ స్థలం దానికి చూపిస్తా చేసిన మన సంజయ్ గారు ఆయనతోని ఆయన తరఫున కూడా నేను చెప్పకుండా అన్నాడు, పార్క్ కూడా చేయిస్తాను, చాలా మంచి ఉదాహరణ. అయితే ఈ సర్దార్ పాపన్న అనే వ్యక్తి ఎవరు అంటే నవాబులు ఇప్పుడు నైజాం నవాబుల కన్నా కొద్ది ముందు ఒక నవాబు ఉండే, వాళ్ళంతా అరాసులు వేసి ఈ ఏదైతే ఈ మన ధర్మపూర్ కూడా చూడరు, వెనక కూడా చూడు, గుళ్ళను కూడగొట్టినాడు. అప్పుడు ఔరంగజీబ్ అంటూ వచ్చిండే అంటే కూలగొట్టి ఒక తర్వాత ఈ బతుకమ్మ కూడా ఆడనేయలేదు, చాలా దౌర్భాగ్యం చేశారు. ఆ టైంలో ఇతను మన చంద్రశేఖర్ గారు చెప్పినప్పుడే అతను అక్కడ ఆ కళ్ళు గీసి కళ్ళ మీద ఉన్నవాడు, చెరువుల మీద పైసలు, రైతుల మీద పైసలు, చేపల మీద పైసలు, చెట్ల మీద పైసలు అట్లా వసూలు చేస్తూ అక్కడ ఆ నవాబ్ ఆ కొందరు రజాకర్లాగా వాళ్ళని దోలేసి చాలా అరాచకాలు చేస్తున్న అతన్ని ఎలాగైనా చేయాలని ఒక 5,000 సైన్యాన్ని అన్ని కులాల వాళ్ళు, ఒక గౌడ్సే కాదు అన్ని కులాల వాళ్ళు చేసుకొని భువనగిరి అనే కిరణను ఆక్రమించుకొని అక్కడ పరిపాలన చేసిండు. చాలా సంవత్సరాలు చేసిండు, 18 సంవత్సరాలు ఏదో సరిగ్గా నాకు తెలియదు, ఆ హిస్టరీలో సరిగ్గా లేదు. ఆ తర్వాత మనకు ఆ హైదరాబాద్కి వచ్చి అక్కడి ఆ రాజును తొలగించి ఆ తర్వాతనే చాలా రోజులు అంటే రోజులే, ఓ 1-2 నెలల కన్నా ఎక్కువ కాదు, ఆ రోజులు
పరిపాలించండు. మన తర్వాత వాళ్ళు ఆ ఢిల్లీ అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు ఒక రాజు ఎవరితో సహకారం తీసుకొని తొలగించడం జరిగింది. ఇది ఈయనది హిస్టరీ. అది తెలంగాణ కోసం అప్పుడు ఆయన గడ్డ కోసం అప్పుడు పన్నుల పోరాటం కోసం అన్ని కులాల వాళ్ళని కలుపుకొని అది ఆ రకంగా ఆయన చేయడం జరిగింది. కాబట్టి మనకు ఒక స్ఫూర్తి, అంబేద్కర్ లాగా అందరినీ ఒక ఐక్యం చేసిన వ్యక్తిగా మనం నిజంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఉంది. మరి ఎక్కడ ఉన్నా కానీ నేను కూడా 2-3 రోజులు మద్రాసున నా రిక్వెస్ట్ కోసం ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, మరి నేను ఆ ఇంటర్వ్యూ రాలేనంటే ఈ రోజు పెట్టడం జరిగింది. నిన్న ఉన్న ప్రోగ్రాంను నిన్న అయితే మంత్రి కూడా వచ్చేవాడు. అయితే ఆ రకంగా మనం కలుసుకునే కార్యక్రమంలో మీ అందరి తరఫున ఈ ఆఖరికి ముగించే ముందు ఒకటి నేను మనవి చేస్తున్నా, వీళ్ళందరూ నాకు ఎవ్వరు జడ్పీటీసీ ఇలా కాంగ్రెస్ ఉన్నారు అవిశ్వాసం పెట్టడానికి అసలు ట్రై అయిపోరు. ఈమెనే కొద్ది రోజులు కాంగ్రెస్ని కొట్టాడింది కదా, ఒక 6 నెలలు కొట్టిన తర్వాత మళ్ళా చెప్పిన నా అన్ని ఫండ్స్ ఎవరు ఇవ్వలే. అయితే ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే మా సంజయ్కి 60,000 మెగాట్ ఇచ్చినట్టే ఆశమాశ కాదు, చాలా ప్రజలల్లో అన్ని రకాలు ఉన్నది. అయితే నేను మీ అందరి తరఫున ఏం రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఒక గంట సేపు అంతా ప్రోగ్రామ్స్, గంట సేపు కేవలం యువకులు మహిళలు వీళ్ళందరితో మాట్లాడటానికి, మీకే చాలా ఇస్తారు మీకే భోజనం పెడతారు అదే ప్రాబ్లం లేదు, వీళ్ళందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు చాలామంది చెప్తున్నారు చాలా మంచోడు సార్, చాలా మంచోడు అంటే నేను చెప్పిన మంచోడే కరెక్టే, అంటే ఏం కావాలి మీకంటే అన్ని బాగానే ఉన్నాయి సార్, పని ఇవ్వాలి కాబట్టి రేపు అవుతుంది. అప్పటికి ఎంపీ గారు కవిత గారు పట్టుకొని చాలా పనులు చేసాడు, కానీ మాకు టైం ఇస్తలేడు సార్ అన్నాడు. ఏంది మీకు టైము, ఏమైనా పనా, ఏ నౌకర్ అంటే ఇస్తాయా, కాదు సార్ నౌకర్ కాదు ఏం కాదు, మాకు వచ్చినప్పుడు ఇది అది సాధక భాగాలు ఎన్నో ఉన్నాయంటే ఆ రకంగా టఫ్ డెఫినెట్గా మొన్న ఫోన్లో కూడా చెప్పినా ఇప్పుడు అది చెప్తే తప్పసని చెప్పిండు. ఒక ప్రోగ్రామ్ ఒప్పుకున్న తర్వాత ఒక గంట ముందన్నా గంట తర్వాతన్నా ఎక్స్ రోజు మీతో మాట్లాడడానికి కేటాయించాలని నేను కోరినా, మీ అందరు కోరిక అదే కదా, అది మీరు వాళ్ళు సపోర్ట్ కొడుతున్నారు అట్లా ఇవ్వాలనేది నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక అక్కడికి ఏ ఊరికి పోతే ఆ ఊరికి, మళ్ళీ వేరే ఊళ్ళోకి ఇవ్వదు. ఇప్పుడు తాటిపల్లి మా చుట్టమైన కడకపూర్ మా చుట్టమే, అటాచ్ మీ ఊరితో మాట్లాడాలి ఆయనతో మాట్లాడాలి కరెక్ట్, కావాలంటే కార్లు కూర్చుని రాయకాలం మాట్లాడాలి. కాబట్టి ఈ పద్ధతి ఇది ఇలా చేయాలని, జగిత్యాల వాళ్ళు జగిత్యాల ఎక్స్ రోజు తర్వాత వీళ్ళతో మాట్లాడాలి. ఈ రకంగా చేస్తే నువ్వు సక్సెస్ఫుల్గా మంచిగా ఫ్యూచర్గా ఇంకా అభివృద్ధి జరగటానికి వీళ్ళందరూ సహకరిస్తారని చెప్తున్నాను. ఎదురుగా పోటీ అయితే ఉన్నట్టు అనుకుంటున్నాను నేను, ఇది రాజకీయం కాదు కానీ ఆయనకి ఇంకో పదవి వచ్చినట్టుంది, ఆయన అదృష్టం ఏదో కానీ మొత్తం వచ్చింది కాబట్టి ఇప్పుడు పోటీ ఇవ్వలేరు. కాబట్టి దాన్ని మంచిగా టైం తీసుకొని పురుషత్గా ఇప్పుడు పాపం లక్ష్మీపురం రాయకల్ 2-3 ప్రోగ్రాం తీసుకొని ఇక్కడికి వచ్చిండు. కానీ ఏమంటే లక్ష్మీపురం ఒకటి ఇటుకాలి రెండే ఆ రోజు, మిగిలిన టైం ఉంటే మళ్ళీ పోతూ రాయకల్ మాట్లాడండి. ఇది నేను నాకు తెలిసినా అడ్వైజ్ మాత్రం చేస్తున్నా. నేను అట్లే ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే ఎప్పుడైనా వీళ్ళందరూ ఫస్ట్ టీడీపీ అయితే వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళు వైఎస్ రాజశేఖర్ చెప్పినా వాళ్ళు అవిశ్వాసం పెట్టడం ట్రై చేయలే. కాబట్టి నీతో పోటీ చేస్తాను కూడా నేను ట్రై చేయరు అప్పటికి, కాబట్టి ఈ పని చేస్తే బాగుంటుందని నా సలహా ఇస్తాను మనవేసుకుంటూ. ఇక మా సాయిగౌడ్ గారు ఇక్కడ ఎట్కెళ్ళిన నారాయణగౌడ్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు నారాయణగౌడ్ కొడుకుతే కొడుకులు పెట్టిన అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ప్రజాసేవ కోసం మీరు చాలామంది రెడీలు వాళ్ళు చాలామంది మంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రజాసేవ కోసం చేస్తే ఎప్పుడో సరే అవకాశం వస్తుంది. నేనేమంటున్నానంటే మంచి కూరగాయలు పండించండి, ఇక్కడి నుంచి మేము బాంబాయి వరకు కూడా పెట్టచ్చు కూరగాయలు ధరకుండా, అంటే ఎరువులు పోయింది. అట్లే మంచి పాలు, మంచి కోళ్ళు, కంటి కోళ్ళు, ఇప్పుడు మీకు హైదరాబాద్ తెలియదు కంటి కోళ్ళు తింటా అంటుండు, గంజే తాగుతా అంటుండు, మంచి కూరగాయలు కావాలంటుండు, అట్లే మంచి నీరని కావాలంటారు, మంచి కళ్ళె కావాలంటారు ఫ్యూచర్లో, అవే ఆ రోజు వస్తాయని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ. నేను ఎక్సైజ్ మినిస్టర్తోని నేను వారు కృషి చేసినాం, రాయకల్ పరిస్థితి సెటిల్ అవుతుంది, అదేకాక ఈ నీరా కూడా దీన్ని విస్తరించడానికి ఇక్కడ కూడా ప్రయత్నం చేద్దాం. ఈ తాటి చెట్లు ఈ చెట్లు కూడా ఒక మంచి కార్యక్రమం చెప్పిండు వనం పెంచడానికి, అలాగే టేక చెట్లు పండ్ల చెట్లు ఇవన్నీ కూడా పెంచితే బాగుంటుంది. నేను వస్తూ చూసిన రోడ్లంతా వెడల్పు చేస్తూ మంచి చెట్లు పెట్టిండు చుట్టుపక్కల. ఈ చెట్లు పెరిగేటట్టు కూడా చూస్తే మీరంతా ఫారెస్ట్ ఏరియా కొన టైగర్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి మంచి ఫారెస్ట్ కూడా పెంచవలసిన అవసరం ఉందని ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తూ